గులాబీ అందం పరిమళం అందరికీ తెలిసిందే, దాని కింద ఉండే ముళ్ళు కూడా తెలుసు. అయితే తెలంగాణలో పదేళ్లు ఏలిన గులాబీ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆ పార్టీ భవిష్యత్ అగమ్య గోచరంగా మారబోతుందా? కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల రాజకీయాలకి గులాబీ పార్టీ చాలా వరకు ఖాళీ అవుతుందా? రాలుతున్న గులాబీ రేకులపై మహానియోస్ స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ పార్టీల గండం వెంటాడుతోంది. ఒక పార్టీ రాష్ట్రంలో, మరో పార్టీ కేంద్రంలో ఉండడంతో కీలక నేతలందరూ అటువైపుగా క్యూ కడుతున్నారు. ఈ రెండు సీనియర్ జాతీయ పార్టీలు కొత్త జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి నాయకుల్ని చిరువైపు నుంచి లాగేసుకుంటూ ఉండడం ఆ పార్టీలో కొత్త ఆందోళనకు గురిచేస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణలోని బీఆర్ఎస్ ఎంపీలు పార్టీని వేయడం చూస్తుంటే ప్రజల్లో పార్టీ మనుగడపై కేడర్ ఆందోళన చెందుతోంది. పదిహేడు లోక్సభ సీట్లున్న తెలంగాణలో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచినప్పటికీ ఇప్పుడది 6కు పడిపోయింది. ఈ బలం కూడా స్థిరంగా ఉంటుందనే గ్యారంటీ లేదు. గులాబీ ఎంపీలు పక్కచూపులు చూస్తూ ఉండడమే అందుకు కారణం. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. గులాబీ ఎంపీ వికెట్లు పడ్డం అప్పుడు స్టార్ట్ అయింది. అయితే బీఆర్ఎస్ టీంలో 2-3 వికెట్లను మాత్రం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీఆర్ఎస్ను వీడి కొడుకుతో సహా భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ తదితరుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం విశేషం. తాను సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ అమిత్ షా, నడ్డా వంటి అగ్రనేతల సమక్షంలో చేరాలనే ఆలోచన కూడా చేయకుండా ప్రస్తుతం వేగంగా మారుతున్న పరిస్థితులు అంచనా వేసి ఆయన అర్జెంటుగా పార్టీ మారారు. స్థానికంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో రాములకు విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి తానేనంటూ గువ్వల బాలరాజు అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉండడం, ఆయన ధోరణిని కట్టడి చేయడం గురించి గులాబీ అధిష్టానం పట్టించుకోకపోవడం వలనే రాములు పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక అనుకున్నట్లుగానే తనయుడు పోతుగంటి భరత్కు నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు ఎంపీ రాములు. రాములు కోవలోనే వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి జహీరాబాద్ ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ కూడా బీజేపీలో చేరి టికెట్ కొట్టేశారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఆయన ఈసారి జహీరాబాద్ నుండి బీజేపీ తరపున రంగంలోకి దిగుతున్నారు. టికెట్ కన్ఫర్మ్ కావడంతో పోటీకి, ప్రచారానికి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం బలంగా ఉన్నందువల్ల ఎంపీలుగా రాజకీయ భవిష్యత్ స్థిరంగా ఉండాలంటే బీజేపీతో వెళ్లడమే సేఫ్ అని పలువురు నేతలు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఎంపీలు ఇప్పుడు ఒక్కొక్కరుగా గులాబీ రేకుల్లా రాలిపోతున్నారు. ఎమ్మెల్యేల మీద రేవంత్ సర్కార్ ఇంకా వల విసరడం అంటూ జరగలేదు. అయినా సరే ఇప్పటికే పలువురు ఎంపీలు ఆయనతో టచ్లోనే ఉన్నారు. ఆయన్ను పర్సనల్గా కలుస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో గులాబీ పువ్వుకు రేకులు రాలిపోయి తొడిమ ముళ్ళు మాత్రమే మిగులుతుందని పలువురు అభిప్రాయపడుతుంటే, పార్టీతో లబ్ధి పొంది పదవులు అనుభవించిన స్వార్థపరులు ఇప్పుడు వెళ్ళిపోతున్నారని, చెత్తంతా క్లీన్ అవుతుందని, పార్టీకి అసలు సిసలైన నేతలు కేడర్ మిగులుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 3 పార్టీల సీట్ల గెలుపును బట్టి ఎవరి రాజకీయ భవిష్యత్ ఏంటనేది తేలనుంది.